హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ ఫుడ్ బ్లాగ్. ఈరోజు మన ఫుడ్ బ్లాగ్ వచ్చేసి సొరకాయ హల్వా అనమాట. అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. లాస్ట్ వరకు మిస్ కాకుండా చూసేయండి, చాలా బాగుంటుంది. చూసారా, ఇంట్లో కాసిన సొరకాయ, అసలు ఇంట్లో పండించినవి ఫుడ్ చేసుకొని తింటే ఆ థ్రిల్లే వేరు ఉంటుంది కదా. సో ఇంట్లో కాసిన కాయ అనమాట, చూసారా, అప్పుడే ఫ్రెష్గా చెట్టు నుంచి అయితే కోసుకొని వెళ్ళిపోయాము. ఎంత బాగుందో, లాస్ట్ వరకు అయితే వీడియో చూసేయండి. అయితే ముందుగా చక్కగా కోసేసి చక్క దాని మీద ఉంటుంది కదా, పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. దాన్ని కడిగేసుకొని ఈ విధంగా అయితే ముక్కలు కట్ చేసుకొని చక్కగా హల్వాకి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఈ హల్వా చేయడానికి కొద్దిగంత ప్రాసెస్ ఇది ఇలా తురుముకోవడంలోనే ఉంటుంది. దాని తర్వాత ఈజీగా అయిపోతుంది. అసలు బయట స్వీట్స్ ఏం పనికొస్తాయి చెప్పండి, ఇంట్లో మనం చేసుకున్నవి అంత టేస్టీగా ఉంటాయి. సో ఈ విధంగా ఖచ్చితంగా మీ పిల్లలకి చేసి పెట్టని బాగా తింటారు. అయితే ఇగోండి, ఇలాగైతే తరిమేసుకోవాలి. దాని తర్వాత ఒక పాన్ పెట్టేసుకొని డాల్డా అనమాట, నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు నెయ్యి ఉన్న వాళ్ళు. మేమైతే డాల్డాని తీసుకున్నాము. అలా కొద్దిగంత ఆ డాల్డాని అయితే వేసేసుకున్నాము. ఆ డాల్డా చక్కగా వేడికి మెల్ట్ అయిపోతుంది అనమాట. అసలు స్వీట్స్ అంటే మనకు గుర్తొచ్చేవి డ్రై ఫ్రూట్స్. దానికోసం మేము ఇక్కడ చక్కగా జీడిపప్పు అయితే తీసేసుకున్నాము. ఆ డాల్డాలో అవి మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. దాంతోపాటు కిస్మిస్ అండి. ఇవి నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయి, ఇంకేమీ యాడ్ చేయలేదు. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసేసుకొని అసలు చాలా బాగుంటాయి. అవి మంచిగా ఈ విధంగా మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే అలా తీసేసుకుంది. అవును, ఇంతకీ మీరేమేమి హల్వాలు అయితే చేసుకుంటారు? అసలు సొరకాయతో హల్వా ఎప్పుడైనా చేసుకున్నారా? చేసుకుంటే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. అయితే మనం ముందుగా తరుము పెట్టుకున్నాం కదా, అదిగోండి చూసారా, ఆ విధంగా అయితే అదే డాల్డాలో డ్రై ఫ్రూట్స్ తీసేసిన తర్వాత మంచిగా వీటిని వేసేసుకోవాలి. ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. బయట స్వీట్స్ కొనుక్కొని అవి తెచ్చుకొని తినడం కన్నా అప్పుడే కాసినవి చక్కగా ఈ విధంగా అయితే ట్రై చేయండి. అసలు సొరకాయ చాలామంది పిల్లలు తినరు కదా, సొరకాయ చాలా మంచిదండి హెల్త్కి. ఆ కర్రీస్ చేసినా, పప్పుల్లో వేసినా, ఎందులో వేసినా సరిగ్గా తినరు. సో ఈ విధంగా స్వీట్ టైప్లో అయితే చేసి పెట్టండి. పిల్లలు మంచిగా తినేసి మమ్మీ మళ్ళీ కావాలి అంటారు. సో నెయ్యి అండి, ఇది గడ్డ కట్టేసింది. సో కొద్దిగంతా వేడి చేసేసుకొని అలా నెయ్యి పోసేసుకుందాం. చూసారా, మంచిగా మగ్గిపోయింది సొరకాయ అన్నాక. దీంట్లోకి ఇప్పుడు షుగర్ని యాడ్ చేసుకోవాలి స్వీట్ కోసం. మీరు ఎంత స్వీట్ తింటారో అంత షుగర్ని అయితే యాడ్ చేసుకోండి. ఎక్కువగా వద్దండి, షుగర్ హెల్త్కి మంచిది కాదు. బెల్లం యూజ్ చేసుకొని చేసుకోండి. అప్పుడప్పుడు షుగర్ కాబట్టి ఏం కాదు, కొద్దిగంత షుగర్ని యాడ్ చేసుకొని చక్కగా అవైతే మెల్ట్ అయిపోయే విధంగా చూసుకోవాలి. మాకు కొద్దిగంత తక్కువ అనిపించింది, అందుకే ఒక హాఫ్ అయితే తీసుకొని మంచిగా కలుపుకున్నాము. అందులో ఉన్న పాకం అయ్యేంత వరకు అది చక్కగా మళ్ళీ షుగర్ పాకంలో ఈ సొరకాయని కుక్ చేసుకోవాలి. అంతే, మనం వేసుకున్న డాల్డా అండ్ నెయ్యి పైకి తేలేంత వరకు ఇలాచి వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాక చక్కగా అయిపోయినట్లే. ఇంకెందుకు ఆలస్యం, చక్కగా వెళ్ళి మీరు కూడా పెరట్లో కోసేసుకొని లేదా మార్కెట్లో తెచ్చేసుకొని చేసేసి మీ పిల్లలకి పెట్టండి. సూపర్ హెల్దీగా ఉంటుంది. మనం ముందుగా చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా చక్కగా పైన అలా అలా వేసేసుకోవాలి. అంతే అండి, చక్కగా ఇంట్లోనే స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వావ్, అసలు చూస్తేనే ఎంతో టేస్టీగా కలర్ఫుల్గా భలే ఉంది కదా చక్కగా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.